ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశం మరియు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ నమస్కారం ఈ యొక్క ఛానల్ తెలుగువారి కోసమే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థుల కోసం ఈ యొక్క వీడియో పర్యావరణ కాలుష్యం గురించి మానవులమైన మనము ఇతర జీవులు మన చుట్టూ ఉండే పరిసరాలతో మమేకమై ఉండే ప్రకృతినే పర్యావరణం అంటారు పర్యావరణం అంటే సజీవులు నిర్జీవులు కలిసి ఏర్పడే ప్రపంచమే వాతావరణాన్ని కాలుష్యానికి గురిచేసే పదార్థాలనే కాలుష్యాలు అంటారు ఈ కాలుష్యాలు రెండు రకాలుగా ఉంటాయి అవి సహజ కాలుష్యాలు మరియు కృత్రిమ కాలుష్యాలు మానవుడు సాధించిన ప్రగతి వలన వాతావరణము కలుషితమవుతోంది దీనినే కృత్రిమ కాలుష్యం అంటారు ప్రకృతిలో సహజంగా ఏర్పడే చర్యల వలన జరిగే కాలుష్యాలను సహజ కాలుష్యాలు అంటారు మానవుని కార్యకలాపాల వలన కలిగే కాలుష్యాన్ని పలు రకాలుగా వర్గీకరించవచ్చు వాయు కాలుష్యం నీటి కాలుష్యం భూ కాలుష్యం ధ్వని కాలుష్యం సముద్ర కాలుష్యం ఉష్ణ కాలుష్యం వ్యర్థ ఘన పదార్థాల కాలుష్యం రేడియో ధార్మిక కాలుష్యం మొదలగునవి కాలుష్య కారకాలు ఘన ద్రవ వాయు రూపంలో ఉంటాయి పారిశ్రామిక విప్లవం పట్టణీకరణ వలన పర్యావరణం కలుషితం అవుతా ఉంది ముఖ్యంగా మూడు రకాల కాలుష్యాలు నేడు ప్రమాదకర స్థాయికి చేరాయి అవి వాయు కాలుష్యం జల కాలుష్యం మరియు నేల కాలుష్యం నైట్రస్ ఆక్సైడ్ క్లోరోఫ్లోరోకార్బన్లు అమోనియా ఎగిరే బూడిద ఏరోసాల్స్ హైడ్రోకార్బన్లు వంటివి వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయి సాధారణంగా గ్రామాల్లో కంటే పట్టణాల్లో వాయు కాలుష్యం ఎక్కువ నీటి కాలుష్యం అనేది నీటి మరియు నీటి వనరులు కలుషితమైన ప్రక్రియ లేదా పరిస్థితి ఈ వనరులు అనగా సరస్సులు నదులు సముద్రాలు ఇంకా భూగర్భ జలాలు మనుషుల చర్యల వల్ల కలుషితమవుతున్నాయి ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది నేల కాలుష్యం రసాయన లేదా సహజ నేల వాతావరణంలో మార్పులు కలగటం వల్ల కలుగుతుంది సాధారణంగా పారిశ్రామిక వ్యవసాయ రసాయనాలు లేదా వ్యర్థాలు నేల ప్రదేశంలో పారవేయడం వలన నేల కాలుష్యం జరుగుతుంది వీక్షించినందుకు ధన్యవాదములు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛానల్ ఐకాన్ను క్లిక్ చేయండి